సాధారణంగా హీరోయిన్ ఎవరు చేసుకుంటారు ఆ అమ్మాయి డబ్బులు కూడా మనం బింగేద్దాం ఇది కూడా అమ్మాయి కథలో పడిపోయి వాడికి సర్వ అర్పించేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఉంటారు వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ సో అయిన తర్వాత వస్తుంది వేరు వాళ్ళకి ఆ అమ్మాయిలకి ఈ అమ్మాయిలకు కాదు మలయాళీ వెరీ క్లెవర్ మంచి ఇంగ్లీష్ మాట్తుంది గుడ్ యాక్ట్రెస్ వీళ్ళందరూ సో ఇవన్నీ కలిసి పెరిసిన వ్యక్తే నయనతార సో ప్రభుదేవత ఉంది ఆ అమ్మాయి మా మా వీధిలోనే ఉండేదట టీ నగర్లో లాస్ట్లో తెలిసింది నాకు అతను ప్రభుదేవ అక్కడ అతను సినిమా తీశాను కాబట్టి ప్రభు అక్కడ ఎయిర్పోర్ట్లో కనిపించి అక్కడ ఉంటే అక్కడ ఉన్నామని చెప్పాడు ప్లస్ మా పని మనిషి తెలిసి అడుగు చెప్పట్లేదు దగ్గర పనిచేసి అక్కడ వేసేస్తుంది మెడ్రాస్లో టీ నగర్లో ఉస్మాన్ కట్టింగ్స్ కట్టింగ్స్లో వన్ ఆఫ్ ద కట్టింగ్ సో ఇవన్నీ ఎందుకు టూకి టూకీకాను ఆ అమ్మాయి తక్కువేం కాదు ప్రభుదేవతో కావాల్సిన కొంచెం ఎంజాయ్ చేసింది అతను మరి వేస్ట్ అనుకుందా ఏమనుకుందో టాటా చెప్పేసి తర్వాత మళ్ళీ మల్టిపుల్ అఫేర్ చేసుకుంది ఇతను ఇంక మెయిన్గా ఇతను కొంచెం రైటర్గా కొంచెం ఇప్పుడు ఒక చదువుకున్న అమ్మాయి లెవెల్ పడ్డాం ఫిజికల్గా ఒకటిని ఎంత గా ఉండే వ్యక్తినే తెలిసిపోద్ది బియ్యం ఒక మెతుకు చూస్తే అలాగ అర్థమైపోద్ది అలా అబ్బాయి నచ్చి ఉంటాడు ఈజ్ అ డైరెక్టర్ ఒక సెన్సిటివ్ పర్సన్ రైటర్ కూడా అతను అని లైక్ చేస్తే వీళ్ళంతా చాలా ఇప్పుడు వీళ్ళతో పర్మనెంట్ వీళ్ళందరికి పిల్లలు కూడా పుట్టినట్టున్నారు పుట్టుకున్నారు పుట్టారు బట్ పెంచుకున్నారు ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ ఇది ఇది జరుగుతున్న టైంకి ముందు వీళ్ళందరికీ లవ్ బీజం పడినప్పుడు నానం డౌడీదా అనే సినిమా డిఫరెన్స్ వచ్చినాయి ముందు ప్లస్ తైన యాక్ట్రస్గా సక్సెస్ ఉంది కాబట్టి చాలామందికి సినిమాలో పెట్టుకుంటే బాగుంటుంది అన్నది మన మన శేఖర్ కామల్ అట్టర్ అటర్ఫ్లాప్ సినిమా ఒక రీమేక్ చేశారు ఏదో సినిమాని సో చేస్తే దాంతో మనో వెళ్ళిపోయాడు ఇటువంటి సినిమాలకి రీమేక్కి పని చేయవు చిన్న చిన్న సినిమాలు లవ్ స్టోరీలు నాగచైత్యాన్ని లాట్ అయిపోయాయి అనేటుగా మార్కేసింది ఈ అమ్మాయితో సినిమా తీసిన మొడల్నే అతను కూడా చేయాలి లేదు ఎవరో బాలీవుడ్ నుంచి వచ్చి మీరు డైరెక్ట్ చేయండి మంచి డైరెక్టర్ని ఎవరో సజెస్ట్ చేస్తే ఇచ్చారు దైన తర్వాత ఆ సినిమా డిజాస్టర్ అది ఏదో టైటిల్ ఉంది ఆ సినిమాకి సో ఆ అమ్మాయికి యాజ్ టీస్గా తమిళ్లో మార్కెట్ ఉంది తమిళ్లో ఒక హీరోతో సమానమైన మార్కెట్ ఉంది ఆయన తర అంటే చాలా చాలా సస్పెన్స్ ఫిలిమ్స్ అవన్నీ చేసింది సో ఇప్పుడు ఏంటంటే సెట్లోనే ఇతర కొంచెం ఇన్సల్టింగ్ మా వీళ్ళిద్దరి అఫేర్ చూసి లేకపోతే అమ్మాయి యాక్టర్స్ కాదంటే నీకంటే మంచి యాక్ట్రస్ ఇన్ఫాక్ట్ అవనిష్ కంటే మంచి యాక్ట్రస్ అమ్మాయి నువ్వు ఇవ్వాలి కానీ వేస్తుంది అది కానీ మనసులో మనసులో ఏదో పెట్టుకుని వాళ్ళు చేయకూడదు ఈ అమ్మాయి మీద కూడా ఇండస్ట్రీలో తెలుగు తమిళ అన్ని ఇండస్ట్రీలు ఈ అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం ఉండదంటే అంటే ప్రమోషన్ రాదు ఎందుకంటే మరి ఎందుకు వివాదాలు వస్తాయో ఎవరి గురించి మారుతామనుకుంటారని ఉండదు దానికి కూడా డబ్బులు అడుగుద్దని పెట్టారు ఎవరో అడగ అడిగితే అడగొచ్చు అతను తన యాక్టర్స్ సినిమాకే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా దానికి రాదని ఈ అమ్మాయి అంటే ఇక్కడ వరకు ఉంటుంది అయినా సినిమాలు ఎందుకు వస్తున్నాయి సినిమాలో అయ్యే ఉండదు చిరంజీవి అంటే కూడా ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీలో వేరే కమ్యూనిటీ వాళ్ళకి క్యాస్ట్ వాళ్ళకి అయినా కూడా వాళ్ళే తిరుగుతూ ఉంటే వారు చిరంజీవి అనుకోలేదు ఎందుకంటే అతను బిజినెస్ అవుతుంది కాబట్టి సినిమాలో సక్సెస్ బిజినెస్ ఉన్నంతకాలం వెళ్తూనే ఉంటారు అదైందా ఆ విధంగా నైనతార అలా నిలబడింది బికాస్ ఈజ్ తమిళ తమిళం మలయాళి అన్ని అవశేషాలు ఉన్నాయి అమ్మాయికి ప్రమోషన్ రాదు డబ్బులు కోసం ఎదురు చూస్తుందేమో ఇంకో పది లక్షలు ఇద్దామని కూడా అన్నా కూడా రాకపోవచ్చు ఫస్ట్ రావచ్చు వాళ్ళు డబ్బులు మనుషులు సార్ డబ్బులు అక్కడ 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 సినిమాలో యాక్ట్ చేస్తే ఉండదు ఉండేది కదా ఒకప్పుడు ఇప్పుడు విల్లుగా ఇక్కడికి వచ్చేసి తమిళ్ తమిళ నుంచి తెలియక వచ్చిందనుకో ఆ అమ్మాయికి బ్రహ్మాండంగా ఇప్పుడు మంజు వారియర్ ఉంది అమ్మాయికి డైవర్స్ అయిపోయింది అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది నీ అంత కూతురు ఉంది అమ్మాయికి వారికి అయినా కూడా ఏదో ఒక మరీ రజనీకాంత్ పక్కన మరి పదహారేళ్ళ అమ్మాయి చేస్తే ఛియాన్ని అటున్నారు ఈ అక్కడ దాని గురించి అమ్మాయిని పిలిచారు ఒక సాంగ్ అదే అదే సినిమాలో బట్ షీఈ్ వెరీ ప్రిటీ ప్రిటీ అని మరి వయసు అయిపోయింది కదా ఫార్టీ ఫైవ్ దాటిపోయినాయి అమ్మాయికి సో ఆ విధంగా మలయాళీస్ దాటిపోయినప్పుడు ఎందుకు ఏమడుగుతారు నువ్వే కావాలని అడిగితే అడుగుద్దు కోటి రూపాయలు అడుగుద్ది ఈ పెద్ద బడ్జెట్ సినిమాలకి పర్లేదు ఓకే సో ఆ విధంగా మలయాళీస్ బతక నేర్చిన వాళ్ళు చాలా చాలా బతక నేర్చిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరంటే మలయాళీస్ మలయాళీ డైరెక్టర్స్ వాళ్ళు కూడా అలా ఎక్స్ప్లే చేస్తారు హీరోస్ వాళ్ళంతా కూడా ఈ రాత్రికి అక్కడే దాని మీద వచ్చి కాస్టింగ్ మీద చేయమని సో అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అక్కడ బాగా ఎక్కువ వాళ్ళకి ఒక సెక్షన్ ఏ సర్టిఫికేట్ సినిమాలు వచ్చి ఒకప్పుడు మీ చిన్నప్పుడు మలయాళం అయితే ఉంటే మంచి సినిమా మరీ మంచి సినిమా అంటే ఆర్ట్ సినిమాలు చూడలే అడ్డూరు గోపాలకృష్ణ పద్మరాజన్ ఇటువంటి సినిమాలు దాని సెకండ్ గ్రేడ్ వచ్చి పోమౌట్టి మోహన్ లాల్ షాజీ డైరెక్టర్స్ పవత్ ఫాజల్ వాళ్ళ ఫాదర్ ఫాజల్ వాళ్ళు డైరెక్ట్ చేస్తే సెకండ్ కొంచెం కమర్షియల్గా ఉండే ఈ రెండు ఒక చెప్త సినిమాలు వచ్చి బ్లూ ఫిల్మ్ లాగా అనమాట సో ఆ సినిమాలు అవుతాడు సినిమా పిల్లలు ఒకళ్ళు ఒకటి ఆపరు వాళ్ళు నేర్చుకునే వాళ్ళు బీడీలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజుల్లోనూ మనకు బీడీ కనపట్లేదు ఈ బీడీ బీడీకి వెళ్తూ ఉంటారు వాళ్ళు డబ్బులు కొంచెం కాదు అదో ఫ్యాషను డ్రమ్ము సో అదొక సెపరేట్ పీపుల్ వాళ్ళు యాక్చువల్గా మలయాళీస్ సో అక్కడ పెరిగిన వాళ్ళు ఏంటికి వెళ్ళి బతుక తెచ్చిన వాళ్ళు ఎందుకని అని అంటే అమ్మాయిలు కూడా తెలిసే వాళ్ళకి అక్కడ రెండు లక్షలు లక్షలు ఇస్తారు తమిళకి వచ్చేటప్పుడు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తెలుగుకి వచ్చేప్పుడు ముప్పై ఐదు లక్షలు పైన ఈ కీర్తి శివరాశందరూ అటువంటి గాయంగే నీకు అదే వీరా జాస్మిన్ వీళ్ళంతా కూడా అక్కడ ఏముండదు అక్కడ నుంచి తమిళ్కి ప్రమోట్ అయ్యి తెలుగుకి ప్రమోట్ అయ్యి తెలుగు వాళ్ళు బాగుంది అమ్మాయి అమ్మాయి వాళ్ళు ఆడుతుంది అని తెలిస్తే ఎంత ఇచ్చేస్తారు అంటే మ్యాక్సిమం ఇస్తారు వెరీ గుడ్ ఇండస్ట్రీ తెలుగు ఎంటైర్ సౌత్ ఇండియాలో బాలీవుడ్తో కూడా కంపేర్ చేస్తే ఇక్కడ అటువంటి కకృత్తు పట్టరు అనమాట సో ఆ విధంగా ఈ అమ్మాయి నైన వాళ్ళకి అతనికి ఆ సినిమాలో వచ్చింది ప్రాబ్లమ్ దాని తర్వాత ఇప్పుడు తనకి తన భర్త తను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనేది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఒక నెట్ఫ్లిక్స్లో ఒకటి అప్లై చేసింది ఆ అమ్మాయి మీద అంటే ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి నా మీద నేను చేస్తాను మీరు తీయండి ఫండింగ్ చేయండి అని చెప్పేసి ఫెయిర్ రీటైల్ అందు మీద దాని మీద తీస్తుంది దాని మీద సో మంచిదే ప్రక్రియ అలా చేయటం వలన చాలా మంది నైన్ తారీఖు గురించి తెలుసుకోవాలని చూస్తారు తెలుసుకుని చాలా చాలా ఎక్స్పీరియన్స్ మీద ఫస్ట్ పడి పైకి వచ్చింది నేను ఫైనల్గా ఎంతో పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం కోసం చిన్న చిన్న క్లిప్పింగ్స్ వాడుకుంటారు ఆ విధంగా నాన్న నానే నాను రవిడీ దాని అంటే నేనే రవిడీందని అర్థం అందులోనే క్లిప్సింగ్స్ థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఇది వాడుకుని ఉంటుంది వాడుకునే ముందు రెండు మూడు నెలల నుంచి సంవత్సరం నుంచి అడుగుతుంది ఇలా చేస్తాడో మనకు కొంచెం ఫుటేజ్ ఎక్కడన్నా వాడుకుంటానంటే ఇతను ఆల్రెడీ అమ్మాయి అంటే ఇష్టం లేదు దానికి ఎందుకు ఇష్టం లేదు అని ఇప్పుడు ఎంత చెప్పాను చూబట్టి మీరు అర్థం చేసుకోండి మీరు సో ఇష్టం లేనట్టు ఇతను ఈ సమాధానం చెప్పట్లేదు ఈ ముప్పై సెకండ్లకి ఇప్పుడు కాపీ రైట్ శాఖ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది మరి మనట వరకు మంచి మళ్ళీ బాయ్స్ మీద ఎలా రాజా కేసేయలేదు అతను పాట వాడుకు నీ అతను ఆ సినిమాలో పేరు వాడుకి నా గుహ పేరే గుణా గుహ అని పెట్టి ఇన్ని వేసి అది ఊరుకునే వేసేవండి అంట అదిలో మలయాళీస్ ఫైనల్గా కోర్టు కట్టముందు డబ్బులు కట్టారు ముందు ఇలరాజాని కొంచెం ఇన్సల్టింగ్ గా జడ్జ్ జడ్జి అతను ఏదో క్యాష్ ఫీల్ ఏదో పెట్టుకుని చెప్పుకుంటాడు జడ్జ్ లేకపోతే ఇలరాజాకి రైట్ ఉంది ఇలరాజా పాటలు ఈ రోజు అందరూ కాపితారు ఇక్కడ ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కొడతారు ఇంక్లూడింగ్ దేవి స్త్రీలు అందరూ కూడా లైన్ లాగుతూ ఉంటారు అందరూ మనీశ్వర్ అగ్నించారు మొత్తం అది ఒక లైబ్రరీ ఇళారాజా మరి మీరు అటువంటి ఇళ అని ఎందుకు అంటారంటే నాకు అతను వ్యక్తిగతమైన విషయాలు గురించి మాట్లాడాను అన్ని సినిమాలో అతనే మ్యూజిక్ డైరెక్ట్ లేడు నా జీవితంలో ఓకే స్టిల్ ఐ లవ్ హిమ్ లవ్ ఇస్ మ్యూజిక్ బట్ వ్యక్తిగతంగా అతని యొక్క గుణగుణగాలని పెద్ద అప్రిషియేట్ చేయండి నేను సో ఆ విధంగా ఇలయరాజా క్లెయిమ్ చేశాడు అటువంటి ఎందుకు చేయకూడదు ఇక్కడ మీరు అందరికి తెలియని పాయింట్ చెప్తాను కొత్త పేరు చెప్తాను ఇళయరాజా మీద బయో బయోపిక్ తీస్తున్నారు ధనుషు పెట్టి అందులో చాలా మంది సినిమాలు క్లిప్పింగ్స్ పెట్టవలసి వస్తుంది వాళ్ళందరూ కలిసి అడిగితే ఆ సినిమా ఆగిపోతుంది ఇది ఎవరు చెప్పు కదా తర్వాత ఇంకోటి ఏంటంటే మూడు సెకండ్ల కోసం పది కోట్లు క్లెయిమ్ చేసాడు ఎంత క్లెయిమ్ చేసాడు అనేది మన ఇష్టం కాదు నా మీద ఎవడన్నా చట్టుగా నేను డిఫమేషన్ కేసేయచ్చు పరువు నష్టం తాగు వేయచ్చు పది కోట్లు కూడా వేయచ్చు కానీ ఇక్కడ ఏంటంటే పది కోట్లు చేసిన ఆ సినిమాకి ఆ బడ్జెట్టే పది కోట్లు కాదు ఆ సినిమా అంతా విజయసతుపతిని పెట్టిన సినిమా అంత బడ్జెట్టే పదిగా పది ఉండకపోవచ్చు అటువంటిది ముప్పై శాఖలని అమ్మాయి ఎదుగు తీసుకున్న ఎదుగు తీసుకుంది అని కేసాలో తప్పులేదు